మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో కుంట స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి కుంటలో మట్టి కొడుతూ ఎస్టీఎల్ శిఖాన్ని పూడుస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ముప్పిరెడ్డిపల్లి సర్పంచ్ నరాల ప్రభావతి పెంటయ్య పేర్కొన్నారు. ముప్పిరెడ్డిపల్లిలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముప్పిరెడ్డిపల్లి ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఒక ప్రైవేట్ పరిశ్రమకు చెందిన స్థలం రౌడ్డయ్య కుంట ఎఫ్టీఎల్ వస్తుందని, ఆ కుంట శిఖంలో మట్టి పోసి నింపటంతో చుట్టుపక్కల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల పొలాలలో నీళ్లు బయటికి వెళ్లకుండా అక్కడే నిలుస్తున్నాయని తాము అడ్డు చెప్పగా శనివారం నిర్వహించిన గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశపూర్వకంగా బైకాట్ చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుంట కబ్జాను అడ్డుకోవాలని ఆమె కోరారు. కింద ఉన్నటువంటి పైపులలోకి నీళ్లు పోకుండా కూడా మొత్తం నింపడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి ఇంకొంతమంది నాయకులు కలిసి ఈ యొక్క దుశ్చర్యకు పాల్గొన్నారు. మరి ఇలాంటి ఒక చర్యను మరి వద్దు అని చెప్పినందుకు, ఇలాంటి చెరువు శిఖంను మూయొద్దు అని చెప్పినందుకు నిన్న ఉన్నటువంటి సాధారణ సర్వసభ్య సమావేశానికి కూడా గైరాజరు జరగడం జరిగింది. ఈ విధంగా అంటే ఈ దుశ్చర్యలకు పాల్గొన్నట్టయితే ఇది మంచి పద్ధతి కాదని చెప్పినందుకు గ్రామం లోపల ఈ విధంగా వాళ్ళు మా పైన సర్వసభ్య సమావేశం రాకపోవడం, వార్డు సభ్యులు రాకపోవడం ఇక ఇది దురదృష్టకరం. ఎందుకంటే గ్రామం లోపల మాకు మరి లేదు, మీరు మంచి మంచి కాంట్రాక్ట్ చేసుకోరు, ఏదైనా గ్రామం డెవలప్ గురించి ఏదైనా చేసుకోండి అని చెప్తే మాకు అలాంటిది అవసరం లేదు. మాకు రాత్రి మట్టి కొట్టంగానే తెల్లారి పైసలు వచ్చే పనులే కావాలి, అలాంటి కాంట్రాక్ట్ కావాలని చెప్పేసి